ఫోకస్ అయ్యేలాగా ఉంటుంది. అంటే ఎక్కువ పీపుల్కి అది రీచ్ అవుతూ ఉంటుంది. వెన్ మీరు పబ్లిక్తోనూ ఉంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళతో కూడా ఉంటారు కాబట్టి లీడర్స్తో. సో మీరు అలాంటి ప్రెషర్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే మాకు ఒక సన్నివేశం గురించి తెలుసు, సో అది మీ నోట్ని వెంట వినాలని అనుకుంటున్నాం. అంటే చాలా రకాలుగా ఉంటుంది, బట్ రీసెంట్గా అంటే మా ఈ జిల్లాకి మినిస్టర్గా చేసిన ఆయన, ఇది వరకు చేసిన ఆయన, ఆయనతో కొంచెం ఇక్కడ 12 ఏళ్ళకి ఒకసారి మస్తకాభిషేకం అని జరుగుతుంది. ఇక్కడ పెద్ద జైన్ శ్రవణ్ బెళగొళ, దేర్ ఇస్ హ్యూజ్ స్టాచ్యూ, సో అది 12 ఇయర్స్కి ఒకసారి జరుగుద్ది. సో దానికి గవర్నమెంట్ ఆల్మోస్ట్ సమ్ 200 to 250 crores అలాట్ చేసింది లాస్ట్ ఇయర్ ఫర్ దట్ ఈవెంట్. ఇది ఇది జైన్ కుంభ్ అని పిలుస్తారు అన్నమాట, బికాస్ కుంభ్ మేళా 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా, ఇది జైన్ సముదాయకి కుంభ్ లాగా. సో దాంట్లో కొన్ని టెండర్స్ కాంట్రాక్ట్స్లో మాకు డిఫరెన్సెస్ వచ్చాయి. మేము టెండర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని, ఆయన ఇవ్వాలని, సో అక్కడ కొంచెము విభేదాలు వచ్చాయి. తర్వాత ఆయన ఎలక్షన్ టైంలో కూడా చాలా, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని వైలేట్ చేశారు చాలా. సో ఆయనకి నోటీసులు ఇచ్చి అది చాలా వరకు మీడియాలో హైలైట్ అయింది, ఆయన ఓడిపోయారు ఈసారి. సో అది దట్ వాజ్ ద హైలైట్ థింగ్. ఓకే, అంటే